విశాఖపట్నం ఎలా ఉంటే బాగుంటుందండి అంటే ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు జగన్ గారు అయితే మళ్ళీ వస్తే విశాఖని రాజధానిగా చేస్తానని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులు అయితే అరేంజ్మెంట్స్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి అలాంటి ఇవి కూడా చర్యలు కూడా ఉన్నాయండి కొన్ని కొంతమంది పలానా గ్రౌండ్ అని చెప్పి కొంతమంది ఇంకో గ్రౌండ్ అని చెప్పి రకరకాలు ఇవన్నీ చేశారు ఒకవేళ జగన్ గారు గెలవబోతున్నారు గెలిస్తే పక్కగా అక్కడే మొత్తం సంబరాలు స్టార్ట్ అయ్యేవి అలాంటిది ఇప్పుడు జగన్ గారు అంటే వైసీపీ పార్టీ ఒక ఫెయిల్యూర్కి లోనైంది కూటమి అధికారంలోకి వచ్చింది కదా సో అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం అనే దాన్ని వీళ్ళు అంటే ఒక ఎనలిస్ట్గా అయినా చెప్పండి లేకపోతే జాతక పరంగా అయినా చెప్పండి ఎలా చేసే అవకాశం ఉంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ మోదీ గారు బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు చేసేది ఏంటి డెవలప్మెంట్ ప్రజలే చేయించుకుంటారు ఇప్పుడు విశాఖపట్నంలో మొదట అక్షరం విజయవాడలో మొదట అక్షరం వి వృషభరాశికి చెందింది ఈ రెండు ఒకటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఈ విశాఖపట్నాన్ని అణచేలా లేకపోతే దాన్ని పాడు చేసేలా ఏం ఉండవు పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ చేస్తారో పని కట్టుకుని పాడు చేస్తారంటలేదండి నేను అనేది అక్కడ రాజధాని అని అనుకున్నారు కదా అవ్వదు కదా అవ్వట్లేదు కదా ఇప్పుడు ఎందుకంటే అమరావతి ఫస్ట్ నుంచి వీళ్ళు స్టాండ్ అమరావతి సో అమరావతిని పక్కగా చేస్తారు కొత్త నగరాన్ని నిర్మిస్తారు సో విశాఖపట్నం ఎలా అయ్యే అవకాశం ఉంది అన్నది విశాఖపట్నము కొన్ని బిల్డింగ్స్ వస్తాయి పరిపాలనాపరమైనటువంటి బిల్డింగ్స్ చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది ఆయన డెఫినెట్గా వైజాగ్నేమి చేసి ప్రజలను వైజాగ్ ప్రజల్ని ఏమి చెడు చేసుకోరు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జగన్ గారు చేసేస్తానన్నారు వైజాగ్ వెంటనే విశాఖపట్నం లేదు ఓట్లు అటువంటి అప్పుడు మీకు ప్రజలు చ మోసం చేశారు ప్రజలు ఆయన నేను చేస్తానన్నాడు ఇవ్వాలిగా మరి కొంచెం సమయం ఇవ్వాలి కదా అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల నాడు తెలుసు ప్రజల్ని చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మకపోవడం కాదు ప్రజలను చంద్రబాబు నాయుడు గారు నమ్మరు కాబట్టి విశాఖపట్నాన్ని ఆ ఇస్ వెరీ కాషస్ వెరీ ఇంటెలిజెంట్ జెంట్మెన్ ఆయన తెలివైన అమాయకుడు ఆయన కాబట్టి అమాయకుడు అంటే చెప్తాను ఇప్పుడు ఆయన చాలా మేధావి ఇప్పుడు ఒకసారి బాసర్ లో మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారు మేమంతా కలిసి వెళ్ళాం వెళితే ఆయన ఓపెన్ వ్యాన్ లో ఉండి బాసర సరస్వతి దేవి వైభవాన్ని ఒక వేద పండితుడి లాగా ఆయన చెప్తున్నారు అది వ్యాస మహర్షి ఇక్కడికి వచ్చేవాడు ఇసుకని వేసేవాడు అక్కడ అమ్మవారు ఇలా తయారై ఇట్లా ఆయన ఏ ఏ ఫీల్డ్లోకి వెళితే ఆ ఫీల్డ్లో అంత నిష్ణానత డెప్త్కి వెళ్ళిపోతాడు ఆయన అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని చేసినప్పుడు సీఈఓగా నారాయణమూర్తి గారితో సుధామూర్తి గారితో అనేక సార్లు కూర్చున్నప్పుడు ఆ సుధామూర్తి ఆంటీతో కూడా నేను చాలాసార్లు కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఆయన అంత లోతుగా వెళ్ళి చక్కగా చేస్తాడు తెలివైన వాడు అమాయకుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు ఒకనొక సమయంలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు యొక్క పూర్వ వైభవం గుర్తు చేస్తున్నాను మీకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి క్యాంపైన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు కానీ అసలు రాజమండ్రి కాకినాడ లాంటి ఊరే వచ్చేవారు కాదు ఇప్పుడు సార్ మీరు రస్తేనే కానీ కౌన్సిలర్ పోస్ట్ కూడా గెలవట్లేదంటే హైదరాబాద్ లో ఉన్న రహ్మత్ నగర్ కు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడున్న నాయకులు మిస్లీడ్ చేస్తున్నారు అటు జగన్ గారిని మిస్లీడ్ చేస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని మిస్లీడ్ చేసిన మిస్లీడ్ చేస్తున్నారు అంతే మరి మీరు రాకపోతే లేదు సార్ అంటే వీళ్ళు డిగ్నిటీని తగ్గించేసుకొని వచ్చేస్తున్నారు అంటే ఆయన కూడా పాప అమ్మాయి ఇక్కడే జగన్ కూడా డబ్బులు ఇస్తే ఓట్లు పడితే ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు బటన్ నొక్కడం పేద ప్రజలకు అందించడం అని కాబట్టి ఆయన ఎక్కువ సార్లు బటన్ నొక్కడమే జనాల నుంచి మీరు రాకూడదని బటన్ నొక్కడానికి ఇదైందండి తప్పకుండా ఎక్కువ బటన్ ఆయన ఒక పాలసీ పెట్టుకున్నారు ఏంటంటే వేసినా వేయకపోయినా చూడండి జగన్ క్రికెట్గా ఉండాలి అని అనుకుంటే కనుక క్రూరంగా ఆలోచించాలనుకుంటే ఇప్పుడు నేను ఇంకా అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్పి రావచ్చు కానీ అట్లా కాకుండా ఆయన నా అభివృద్ధిని ఎజెండాగా పెట్టుకొని నేను వస్తాను అన్నాడు ఓడిపోయాడు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవి చేస్తా అవి చేస్తా అని రాలా ఆయన చేసిన అభివృద్ధిని చూపించుకొని వచ్చాడు అభివృద్ధిని ఎజెండాగా చేసుకొని వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏ పార్టీ అయినా ఓడిపోతుంది అంటే అలా కదండి ప్రజలకి కావాల్సినంత అభివృద్ధి వీళ్ళు చేయలేదు లేదు ప్రజల్ని సంతృప్తి పరచకపోవడం వల్లనే అభివృద్ధి అనే దాన్ని వీళ్ళు చెప్పుకుంటున్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదేమో ప్రజలు ఎందుకంటే ప్రజలు ఏదేదో ఊహిస్తూ ఉంటారు ఈ పాటికి ఏదో అయిపోవాలని ఊహిస్తారు ప్రజల్ని ఎప్పటికీ మనం సంతృప్తి పరచలేము సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే ప్రతిసారి వంద కొట్టాలనుకుంటారు కొట్టాడా వరల్డ్ కప్ లో కూడా అప్పుడు వెంటనే దింపేస్తారు డిసపాయింట్ అయిపోతారు అలాగే ఈ ఇప్పుడు ఒక మూడు వేసు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నాడు ఆయన నాకు రావట్లేదండి నాకు రావట్లేదండి అంటారు నువ్వు అప్లై చేసుకుని నీకు అర్హత ఉంటే గవర్నమెంట్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో ఎలా ఉంటుందంటే జగన్ గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన సిస్టమ్ని గౌరవించారు వాళ్ళిద్దరు వాళ్ళేమి వెళ్ళిపోయి సిస్టమ్ లోక వెళ్ళిపోయి యూటర్న్ తీసేసుకుని ఏం చేయాల ఇప్పుడు వాళ్ళు ఏంటి మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు ఆయన కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు పర్సన్స్ మారినా ప్రభుత్వం నడుస్తుంది సిస్టమ్ ఉంది మనకి అలాగే మోడీ గారు వచ్చారు అంతకుముందు ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇందిరాగాంధీ లేకపోతే దేశమే లేదన్నారు మొరార్జీ దేశ అంతకంటే అద్భుతంగా పరిపాలించాడు అలాగా ఒక మనం ఎప్పుడు కూడా సిస్టమ్ను గౌరవించాలా సిస్టమ్ను పరిరక్షించుకోవాలా అది ప్రజల బాధ్యత అంతేగాని ఫర్ అండ్ సిస్టమ్ ఇస్ ద గవర్నెన్స్ సిస్టమ్ ఇస్ ద గాడ్ ఆ యొక్క ఇది వాళ్ళ వ్యక్తులతో మీకు సంబంధం ఏంటి మీ కులం వాడని చంద్రబాబు నాయుడిని మీ కులం వాడని రెడ్లేమో జగన్మోహన్ రెడ్డిని కమ్మవారు ఈయన్ని కాపులు వేస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది నెక్స్ట్ ఎలక్షన్కి అదే అందరూ కలిసి సిస్టమ్ను గౌరవించారనుకోండి సిస్టమ్ను పరిరక్షించారనుకోండి ఆంధ్రదేశం పైకి పైకి వెళుతుంది గ్రాఫ్ పెరుగుతుంది సో ఆ ఆ విధానం రావాల అండ్ ఈ పొలిటీషియన్స్ రానివ్వరు పొలిటీషియన్స్ వాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ అరే బ్రిటిష్ స్కూల్లో చదువుకున్నాను నేను ఆంగ్లో ఇండియన్ స్కూల్స్ బ్రిటిష్ ప్రిన్సిపల్ ఏంటి డివైడ్ అండ్ రూల్ అన్నాడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన పొలిటీషియన్ మీద బాగుందంటారా వాళ్ళే బెస్ట్ అసలు బ్రిటిష్ మన పొలిటీషిన్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే బ్రిటిషర్స్ విమర్శిస్తారు వాళ్ళు ఇచ్చిన లైట్ మనం వాడుకుంటున్నాము ట్రైన్ వాడుకుంటున్నాము బ్రిటిషర్స్ కడితే ఫస్ట్ గోదావరి బ్రిడ్జ్ ఇప్పుడు కూడా మొన్న మొన్నటి దాకా మా చిన్నప్పుడు మేము అంతా వాళ్ళం సెకండ్ గోదావరి బ్రిడ్జ్ దేవాసింగ్ అని చెప్పి థర్డ్ గోదావరి బ్రిడ్జ్ దేవాసింగ్ అని చెప్పేసి మా అంకులే కట్టాడు ఈజ్ ద రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ రైల్వేస్లో ఉన్నప్పుడు డాక్టర్ ఆంటీ సుష్మా ఆంటీ అని చెప్పేసి ఇక్కడే లాలాగూడలా హాస్పిటల్లో చేస్తున్నాము మా కళ్ళతో చూసాం మేము అదంతా సో ఈ ఎప్పుడు కూడా సిస్టమ్ అనేటటువంటిది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తారు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ఒక్క పని జరగదు అటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్ చేసుకున్నారు ఇప్పుడు జగన్ గారు బ్యాడ్ చేసుకున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే లేకపోతే ఎట్లా ఇప్పుడు పరి సిస్టమ్ అందువల్ల వ్యక్తులు మనకొద్దు వ్యక్తులు మనకొద్దు కులాలు మనకొద్దు సెక్యులర్ గా ఉండాలి అండ్ సిస్టమ్ మనం రక్షించుకునే విధానంలో ప్రజలు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కక్షలు కార్పణ్యాలు ఉండవు దేశం ప్రగతిలో కలిసి ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలివైన అమాయకుడు అని ఆ అంటే మనం టాపిక్ సార్ ఇలా చేయండి సార్ అని అంటే మీ ఉద్దేశం ఆయన ఎవరైనా చెప్పినా నమ్ముతారు ఆయన అనుభవం ఉంది ఆయన ఒకసారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళడానికి మీరే సార్ అవకాశం ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ అడిగాను మిగతా ప్రొఫెసర్స్ మాడుగులు నాగపండి శర్మ కూడా వచ్చాడు మేము చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో జా జూబ్లీస్ లో మేము కలిసినప్పుడు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే కోతల కొయ్యడు ఎక్కువ మాటలు మాట్లాడదాయిన హుందాగా మీ అందరు సపోర్ట్ నాకు కావాలా అన్నారు దట్స్ ఆల్ మ్యాన్ చంద్రబాబు నాయుడు ఆఫ్ యాక్షన్ నాట్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అని సీనియర్ ఆ సీనియర్ ని ఎగతాళి చేశారు వీళ్ళంతా తప్పది అలాగే ఈ చేసినటువంటి వాళ్ళందరూ ఆయన్ని ముసలుడు ముసలుడు అని చాలా సార్లు అన్నారు అంటే వైసీపీ నాయకులు అనేవారు ఆయనే నవయువకుల పరిగెట్టి వీళ్ళని ఓడించేశారు అంతే కదండి అంతే మరి పనిరాక్షసుడు అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు జగన్ గారు వీళ్ళంతా నవ్వినూ వీళ్ళంతా పోయారు విమర్శించిన వాళ్ళంతా అంతా పోయారు వీళ్ళంతా పని రాక్షసులే చంద్రబాబు నాయుడు గారు పప్పును నిద్రపోడు ఆయన రామారావు గారు ఇందిరాగాంధీ వీళ్ళంతా జస్ట్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే పడుకుంటారు అండ్ ఇస్ అ వెరీ సెల్ఫ్ డిసిప్లిన్ మ్యాన్ ఐ నో హిమ్ పర్సనల్లీ కాబట్టి ఆయన ఏంటంటే ఎక్కువ కోతలు కోయడు ఇస్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు ఆయన డైరెక్షన్స్ ఒక పసిపిల్లాడు లాగా ఉంటాయి ఆయన ఇంటర్వ్యూస్ నేను ఇది చేశాను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నేను చేశానంటే వీళ్ళ వెటకారాలు ఆడేవారు ఏమిటి మీరు పద్నాలుగు సంవత్సరాలు అని చెప్పుకుంటున్నారంటే ఎస్ ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు నువ్వు చెప్తావా లేకపోతే నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటావు ఒక మామూలు పర్సను వాడి గొప్పలు వాడు చెప్పుకుంటాడు ఛాన్స్ ఇస్తే ఒక సీఎంగా నేషనల్ ఫ్రంట్గా మొత్తం రాజ్యాంగానికి ఏకత్రాటి మీద తీసుకొచ్చినాడు ఇండియన్ పాలిటిక్స్ నాట్ స్టేట్ పాలిటిక్స్ చెప్పుకోడా ఆయన అలాగే జగన్ గారు పద్దెనిమిది సంవత్సరాలు ఆయన్ని జైల్లో పెడితే నెల పద్దెనిమిది నెలలు ఒంటరి తనంతో ఒంటరి హ్యాండ్తో సోనియా గాంధీని ఒక కిక్కిచ్చినటువంటి వ్యక్తి చరిత్రలో ఉంటారా నెబర్ నో వన్ డేర్స్ మీకు ఈ సందర్భంగా నేను చెప్పండి సార్ ఈ సందర్భంగా చెప్తాను బెంగాల్లో ఒక వ్యక్తి ఉండేవాడు మన అన్న హాజరేలాగా ఆయన ఏం చేసేవాడు అంటే ఒక మూమెంట్ చేస్తున్నాడు బెంగాల్లో జ్యోతి గారు ముందు కాలంలో చేస్తుంటే ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆయనకు ఒక మెసేజ్ పెట్టింది రమ్మని చెప్పి వాళ్ళ చేత వాళ్ళక్కడ ఫోన్ చేస్తే ఇంకా ఆ నుంచి ఆయన కనబడలేదు అంటే బెంగాల్లోనే లేడు అబ్స్కాన్ గాయబ్ అంటే ఏమైపోయాడు అంటే ఇందిరాగాంధీ అంటే అంటే టెర్రర్ వామ్ ఇందిరాగాంధీ పిలవడమే మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడమే ఇదంతా అసంభవం కాబట్టి అంటే ఇందిరాగాంధీ అంటే అంత ఫిరోషియస్ భయం అలాగే జగన్ అంటే ఒక భయం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ మిగతా వాళ్ళ వల్ల పాడైపోయారు ఈ మిగతా నాయకులు తప్పుదోవ పట్టించారు వీళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళు ఎలా చేయాలండి ఇలా చేయ అరే పార్టీ పెట్టుకున్నది వాళ్ళు పార్టీ వాళ్ళది పార్టీ అధ్యక్షుడు ఆయన వివిధ కోణాల్లో ఆలోచించాలా ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకోవాలా అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటే అలా చెప్పింది చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సలహాలు చేసి పులాయి వ్యవహారాలాగా చేసి మొత్తం పార్టీని ఇలా చేసేసారు ఇప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించేశారు ఇప్పుడు జగన్ గారు వైఎస్ఆర్ పార్టీని భ్రష్టు పట్టించేశారు సో ఇక్కడ చూడాల్సింది వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడైనా వివేకత్వంతో వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఓహో సైకోఫాన్సీ అంటే చుట్టూ పొగడ్డము భజన పరులు కుటుంబ పాలన పొగడ్డము వాళ్ళ ఇంట్లో వాళ్ళని పొగడ్డము అవతల ప్రతిపక్షాల వాళ్ళని తిట్టడము జగన్ గారి పార్టీ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు ముసలోడు ముసలో అంటే ముసలో అయిపోతాడా ఆయన బహుశా అలాంటి మాటలు మాట్లాడడం వల్ల సానుభూతి ఇంకా ఎక్కువైంది ఇంకొకటి అండి యాక్చువల్ గా అదే ఈ నిన్న ఒక సర్వే చేసిన ఒక అనలిస్ట్ చెప్పడం వల్ల నేను విన్నాను యాక్చువల్ గా ఈ ఎలక్షన్ కూటమికి సపోర్టివ్ గా జరగబోతుంది అంటే ఫలితాలు దీనికి ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారు జైలు ఉదంతం అదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జనా ఆయన చెప్పాడు రెండు మూడు రోజుల క్రితం చెప్పాడు అదే జరిగింది సో అంటే కూటమి అప్రతహ ముందుకు సాగిపోయింది మంచి విజయం సాధించింది ఈ ఈ ఫ్యాక్టర్ కూడా హెల్ప్ అయి ఉంటుంది అని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అది చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కాబట్టి అదే కేజ్రీవాల్ ని పెడితే కేజ్రీవాల్ మీద సానుభూతి ఆయన పార్టీ ఎందుకు గెలవలేదు క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కాదు ప్రజల్లో మమేకమైపోయాడు ఎన్టీ రామారావు గారు మన సోదరుడు మన ఫ్యామిలీ మెంబర్ అనుకుని చెప్పి జనమంతా కూడా మనవాడు 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 అనుకొని టకా అటక అటకా కొట్టారు అంతేగాని కమ్మవర్గం ఒకటే వేలా రెడ్లు కొట్టారు కాపులు కొట్టారు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కొట్టారు మళ్ళీ అదే ఇది చంద్రబాబు నాయుడిని అబ్జర్వ్ చేశారు ఇతను చాణక్యుడు వార్ధక్యంలో వార్ధక్యం అని వీళ్ళు అంటున్నారు అట్లా కాదు అనుభవం అనుభవజ్ఞుడు మళ్ళీ ఈ రాష్ట్రం ఏదో పతనమైపోయింది బాగుపడలేదు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది ఎందుకంటే కొత్తగా కంపెనీస్ రాలేదు డెవలప్మెంట్ రోడ్లు లేవు ఇది ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటారు ప్రజలు ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే డెవలప్మెంట్ అంటే ప్రజలకు తెలియదు ప్రజలు ఎంతసేపు ఒక ఎమ్మెల్యే మన వీధిలోకి వచ్చాడు ఏమడుగుతారు చెప్పండి మీరు జనరల్గా ఎవరైనా ఏమండి డ్రైనేజ్ పనిచేయట్లేదు లైట్లు వెలగట్లేదు రెండే అడుగుతారు వాటర్ రావట్లేదు ఈ మూడు తప్ప ఎవరినీది అడగరు ఇంకా మహా అడిగితే ఏమండి మా చుట్టాలని మా అబ్బాయి బండేసుకెళ్ళాడు వెళ్ళాడండి లైసెన్స్ లేకుండా పట్టుకున్నాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు విడిపించండి ఈ నాలుగే అడుగుతారు అందుకని అలా ఈ ప్రజలంతా కూడా ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఇది అనుకున్నారు వాళ్ళకి కావాల్సింది పాపం రోడ్లేదు ఆయన జగన్ గారు చేసిన మిస్టేక్ అదే పంచకుండా ఆపేసి రోడ్లేస్ అంటే ఈరోజు మళ్ళీ జగన్ ఇచ్చి ఉండేవాడు తర్వాత డెఫినెట్ గా ఆయన ఒక పాలసీ పెట్టుకున్నాడు పాపం ఎలాగా పేద ప్రజలకు వెళదాము అని ఏ రేషన్ కార్డులు ఎవరైనా పీకేశాడు ఆయన అంతకు ముందు ఇచ్చిన వాళ్ళవి అన్ని వాటర్ కార్డులు పీకేశారు ఇవన్నీ పొకార్లు అనమాట వాళ్ళు వీళ్ళని పీకేశారు అంటారు వీళ్ళ వాళ్ళని పీకేస్తారు రాజకీయ పరమైన ఈ రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు తెలివైన వాడు ఎప్పుడు కూడా నేషనల్ నేషనల్ పార్టీస్ ఎలా చేస్తాయో చెప్పన నిజమైనటువంటి తెలివైన వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయరు వాళ్ళని చంద్రబాబు నాయుడుని టచ్ చేయకూడదు ఆయన ఇప్పుడు కేసీఆర్ గారిని టచ్ వచ్చేసారా కాంగ్రెస్ అండ్ నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేసీఆర్ అంటే వచ్చలే కేసీఆర్ కూతురు ఇరికిచ్చారు అంటే వాళ్ళ పిల్లల్ని నిర్కించాలా అది రాజకీయం అంటే అది నేషనల్ పార్టీస్కి తెలుసు ఇక్కడ ఈయన ఏం చేశాడు డైరెక్ట్ లోకేష్ ఇరికించాల్సింది లోకేష్ నిర్కించుకుంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇరికిచ్చారు ఇరికిచ్చి జైల్లో పడేశారు జైల్లో పడేసేసరికి సింపతి ఆటోమేటిక్గా వస్తుంది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ఆయన కరప్షన్ చేశాడు అన్న స్కిల్ డెవలప్మెంట్లో అందుకని వాళ్ళు ఏం చేశారు ప్రజల్లో నమ్మలేదు నమ్మకుండా సానుభూతి అనేది డెఫినెట్గా వచ్చింది అందులో డౌటే లేదు అండ్ అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి అప్లై అవుద్ది ఇప్పుడు మరి కేజ్రీవాల్ గారికి కూడా జైల్లో పడేసిన ప్రతి ఒక్కరికి సానుభూతి వస్తుంది అనుకుంటే మాక్సిమం సెవెంటీ పర్సెంట్ వస్తుంది మరి అక్కడ కేజ్రీవాల్కి అప్లై అవ్వాలి కదా అప్లై కాల సో ఈ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు మోదీ గారి గ్రహ బలం కానీ జాతకం కానీ ఎలా ఉంది అంటారు బాగుంది అద్భుతంగా ఉంది అంటే ఇప్పుడు ఆయన వృషిక రాశి నరేంద్ర మోడీ గారిది సప్తమంలో రవి బుధ శుక్ర గ్రహాలు ఉన్నాయి గురుగ్రహాలున్నాయి ఆ గురుగ్రహం అనేటటువంటిది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి లగ్నాన్ని చూస్తుంది ఆ రాశిని చూస్తుంది జన్మాన్ని చూస్తుంది చూస్తోంది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అవుతున్నారు కానీ ఇక్కడ ఏమైందండి అక్కడ రవి శుక్ర బుధగ్రహాలు కలిసినాయి అర్ధాస్తమ శని నడుస్తున్నాడు పంచమ రాహు నడుస్తున్నాడు ఇంకా ముండివాడైపోతాడు ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ సిస్టమ్ను ముట్టుకోబోయారు నో దే షుడ్ నాట్ టచ్ ఎందుకంటే ఏ తెలివి ఏ వైజ్ పొలిటీషియన్ అయినా సరే ఈ ఒక లెజసీ కంటిన్యూ అవుతుంది రిజర్వేషన్ సిస్టమ్ నేను ముట్టుకుంటానంటే కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్గా ప్లస్లు వచ్చేసినాయి ఇప్పుడు అవి తీసేస్తారండి ఈ ఏదో అమెండ్మెంట్ చేసేస్తున్నారు ముందు ప్రచారం చేసేదే ఈ కార్యకర్తలు ఆయన పాపం మోడీ అసలు చెప్పనా లేదు అండ్ మనీ డిమానిటైజేషన్ చేశారు అప్పుడు కూడా పాపం పేదవాళ్ళందరూ కూడా మా డి డిమానిటైజ్ అయినప్పుడు వాళ్ళు ఏం బాధపడలేదు ఎందుకంటే లైన్లో వెళ్ళి నుంచున్నారు కానీ అంబానీలు ఇలాంటి వాళ్ళు అదానీలు ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఇంటికి వచ్చి బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు తీసుకుని మార్చేశారు సో క్యాపిటలిస్టులను ఎప్పుడు మార్చలేము క్యాపిటలిస్టులు వాళ్ళ వాళ్ళు ఎప్పుడూ సుఖపడుతూనే ఉంటారు ఆల్ ఎమ్మెల్యేస్ ఆల్ ఎంపీస్ నాకు తెలుసు అనమాట ఎందుకంటే నేను చూశాను కాబట్టి వాళ్ళెవరో నుంచో నుంచోలేదు ధనవంతులు ఎవరు నుంచో పెట్టింది ఎవరు పేదవాళ్ళు అలాగే రైతులని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో రైతులందరినీ కూడా స్ట్రైక్ చేశారు రైతులకు ఉన్నటువంటి సిస్టమ్ ఇది అన్నారు మళ్ళీ జగన్ గారి మీద ఇంకో పుకారు లేపారు వీళ్ళు ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆయన ఆయన తనఖా పెట్టుకుంటారు ఇది బీజేపీ పాలసీ అది అది బీజేపీ గవర్నమెంట్ పెట్టుకుంది యాక్ట్ ఎంటైట్లింగ్ యాక్ట్ అది పెట్టింది వాళ్ళైతే జగన్ గారి మీద బాగా ప్రచారం చేస్తారు మా ఆస్తులన్నీ జగన్ గారి దగ్గర ఉండిపోద్దంట ఇప్పుడు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు దాన్ని కూడా తప్పట్లేం కదండి అంటే ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రతిదాన్ని ఒక ప్రచార అస్త్రంగా తీసుకుంటాయా అది అది ఆ ప్లేస్ లో ఒకవేళ నమ్మేస్తారు అది కదండి వీళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళు సో ఎవరికి దొరికిన అస్త్రాన్ని వాళ్ళు ప్రయోగించుకున్నారు అంతే కదండి అందుకనే ప్రజలు ఏంటంటే విజ్ఞత పెంచుకోవాలి విజ్డమ్ పెంచుకోవాలి ఏది ప్రచారం చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరిని నమ్మకూడదు ఎవడు అందుకనే సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అంటే సత్పురుషులతో తిరగాల మంచి వాళ్ళతో తిరగాల అప్పుడు మంచి వాళ్ళతో ఉన్నప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం డిటాచ్మెంట్ వస్తుంది డిటాచ్మెంట్ వచ్చినప్పుడు నిర్మోహత్వం నిర్మోహత్వం వచ్చినప్పుడు దేని మీద ఆసక్తి ఉండదు నేను ఎంత సంపాదించాలా ఎన్ని వేల కోట్లు ఇప్పుడు కోట్లాను కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పక్కన లేరా ఇప్పుడు ఎంపీలు వీళ్ళంతా లేరా కొంతమంది మరి నరేంద్ర మోడీ గారు ఆయన నేను విజయమాలవ్యాన్ని పట్టుకొచ్చేస్తాను తీసుకొచ్చేస్తానన్నారు ఎక్కడ విజయమాల జీరో అకౌంట్ అందరి చేత ఓపెన్ చేయించి డిస్ట్రిబ్యూషన్ చేస్తానన్నారు ఇవేమి అడగరు ప్రజలు ప్రజలకు కావాల్సింది ఏంటంటే అంటే అంటే ప్రజలకి మత్తిమరుపు ఎక్కువ అంటారా మత్తిమరుపు కాదు అవకాశ తత్వం అందులో సౌత్ ఇండియా మోస్ట్ సెల్ఫిష్ సౌత్ ఇండియన్స్ మోస్ట్ సెల్ఫిష్ అందులో తెలుగు వాళ్ళు ఎంతసేపు మీరు చూడండి ఇంజనీర్లు అవ్వాలా డాక్టర్లు అవ్వాలా ఇంతే తప్ప అవతల వాడు నార్త్ ఇండియన్స్ దేశం కోసం ఆర్మీలో చేరుతున్నారు సౌత్ ఇండియన్లో నాకు చూపించండి జరి చేరేవాళ్ళు పంజాబ్లో ప్రతి ఒక్కడు నేను వెళ్తానని చెప్పేసి వెళ్తాడు అందుకే సర్దార్జీలు ఎక్కువ ఉంటారు వాళ్ళకి త్యాగం అనేది వాళ్ళ రక్తంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సెల్ఫిష్ తెలుగు ప్రజలు సౌత్ ఇండియన్ ప్రజలు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మనకెందుకు ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారండి పూజలు అంటే వేసేయడం అగరత్తులు పెట్టేయడం చేసేయడం ఇది దేవుడు పూజ భజన భజన బాగా అలవాటు కదా మనకి మా రాజకీయ నాయకులను జగన్ గారు మీరు ఎంత గొప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప నేను కూడా అదే కదా చేస్తున్నాను వాళ్ళిద్దరినే కదా పోగుతున్నాం అలా అయితే పక్కనున్నటువంటి ఒక ఆడపిల్లకి ఎవరైనా కనుక అవమానం చేస్తున్నారనుకోండి రౌడీలు రౌడీ మొక్క వీళ్ళు వెళ్ళి రక్షించరు ఒక చిన్న పిల్లల్ని మోసం చేస్తుంటే రక్షించరు విందు వినోద కార్యక్రమాలకి చక్కగా పెళ్ళి అబ్బాయి ఇరవై లక్షలు పెడుతున్నారంటే వెళ్తారు కానీ పోలీస్ స్టేషన్కి ఎవరు సాక్ష్యం చెప్పడానికి రారు కోర్టుకు రారు సో ఇటువంటి పక్క వాళ్ళని అడగరనమాట దట్ ఈస్ ద థింగ్ అందువలన ఉదాసీన దోషం